పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పనితీరు ఎలా ఉన్నది, కేసుల సమగ్ర విచారణ జరిపి పరిష్కారాలు జరుగుతున్నాయా, ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత సంబంధిత ఫిర్యాదులకు రిసీప్ట్ ఇస్తున్నారా లేదా, పోలీస్ పనితీరు ఎలా ఉన్నది, పోలీస్ పబ్లిక్తో సంబంధాలు పెంచుకోవాలని అన్నారు. అలాగే పెనుమంట్ర పోలీస్ స్టేషన్ పనితీరు బాగున్నదని ఎస్పీ రవిప్రకాష్ తెలియజేశారు. రానున్న రోజుల్లో దసరా దీపావళి వస్తుంది కాబట్టి గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అలాగే దీపావళి మందులు పర్మిషన్ లేనిది ఇళ్లలో పెట్టుకోకూడదని అన్నారు. జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో జిల్లా పర్యటనలో వ్యక్తుల నుండి ప్రాణహాని ఉందని ఆరోపించిన నేపథ్యంలో జిల్లాలో ఎవరికైనా రక్షణ కల్పించేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని, పవన్కు అదనంగా భద్రత కల్పించామన్నారు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. తెలంగాణ సరిహద్దు ముప్పు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో కూంబ్లింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులపై నిఘా పెంచామన్నారు జిల్లా ఎస్పీ రవిప్రకాష్. ఈరోజు పెనుమంట్ర పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు, తర్వాత వారి ఫిర్యాదుదారులతో ఏ విధంగా కంప్లైంట్స్తో బిహేవ్ చేస్తున్నారు, అలానే కేసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కేసులు కట్టే దాంట్లో ఏమైనా ఆలస్యత్వం ఉందా, కంప్లైంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిసీట్ ఇస్తున్నారా లేదా, తర్వాత ఇన్వెస్టిగేషన్లు కూడా ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా, కేసులు అన్నీ కట్టిన తర్వాత దాన్ని కరెక్ట్గా డిస్క్లోజ్ చేస్తున్నారా, కేసులు పెండెన్సీ ఏ విధంగా ఉంది అని మొత్తం పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇన్స్పెక్షన్ చేసేదానికి రావడం జరిగింది. అలానే వాళ్ళు స్టేషన్లో రికార్డ్స్ ఏ విధంగా, స్టేషన్ వాళ్ళు రొటీన్ రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో అవన్నీ కూడా చూస్తున్నాము. ఈ మామూలు రొటీన్ ఇన్స్పెక్షన్లో పోలీస్ స్టేషన్ ఎస్పీ వచ్చి అన్నీ చూస్తాను వల్ల వాళ్ళు కూడా జాబ్ కార్యక్రమం జరుగుతుంది. అలానే పోలీస్ స్టేషన్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా, వీళ్ళు ఏ విధంగా ప్రజలతో మమేకం అవుతున్నారా, పోలీసింగ్ బాగా చేస్తున్నారా, విజిబుల్ పోలీసింగ్ దొంగతనాలను అరికట్టగలుగుతున్నారా, అలానే బీచ్ అండ్ దాని మీద ఏమైనా, అదే నేను కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎటువంటి వారికైనా మేము రక్షణ కల్పించాల్సిందే. జిల్లాలో ప్రజలకు కానీ విఐపీలు కానీ ఎవరైనా కూడా పోలీసులు ప్రాణానికి రక్షణ కల్పించాలి, ఎలాంటి వారు ఆయన కూడా దానికి మేము అన్ని రకాలుగా బందోబస్తు కూడా చేస్తున్నాము. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఆయనకు ఫోర్స్ కూడా భద్రత పెంచడం జరిగింది, స్పెషల్ పార్టీ కూడా ఆ చుట్టూ కూడా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత రక్షణ బాధ్యత మాదే. ఏ విఐపీ కానీ ఎనీ విఐపీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ థింగ్ మేము ఖచ్చితంగా రక్షణ కల్పిస్తాము. ఎవరైనా కూడా మాకు ఈ ఫలానా వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉందంటే సాక్ష్యాధారాలు సమర్పిస్తే ఇమ్మీడియట్గా దాన్ని లోతుగా విచారం చేసి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు చెప్పండి. మన జిల్లాలో నక్సల్స్ యూనిక్ ఏమన్నా ఉందని అవునండి, ఎందుకంటే ఇది మనకు రెండు ముందు మండలాలు కలిసిన దానివల్ల మనకు తెలంగాణ బార్డర్ వచ్చింది. ఖమ్మం జిల్లా, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, రెండు జిల్లాల బార్డర్ రావటం వలన ఈ వేలేర్పాడు కుట్టుకునే ముందు 2007 కుట్టుకుని పోలీస్ స్టేషన్ పేల్చివేయడం జరిగింది మావోయిస్ట్. అలానే 2008 వేలేర్పాడు గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా పేల్చారు. సో ఈ కదలికలన్నీ ఆ మండలాల్లో ఉన్నాయి కాబట్టి మనకు మెర్జ్ అయింది కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. అలానే ఈ పోలవరం ప్రాజెక్ట్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ చాలా ప్రజా సంఘాలని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని కూడా పెట్టి ఈ విధంగా చేస్తారు. వీళ్ళ మీద అంతా కట్టి వాచ్ పెట్టడం జరిగింది. హోమింగ్ ఆపరేషన్లు ఆ ఏరియాలో కంటిన్యూగా పంపిస్తున్నాము, ఏరియా డామినేషన్ చేస్తున్నాము. అలానే ప్రతి ఒక్క సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీలు కూడా విలేజెస్ విజిట్ చేసి ఇంటీరియర్ విలేజెస్ ఆ
అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోమని వాళ్ళకి కూడా పంపిస్తున్నాం కొన్ని పట్టుతో. పోలవరం చుట్టూ కూడా మేము ఏరియా డామినేషన్ పెట్టి ఏపీఎస్పీ ఫోర్సెస్ ఏఆర్ ఫోర్సెస్ని బలగాలు మహరించాం. ఆ చుట్టుపక్కల కూడా సెక్యూరిటీ పోస్ట్ అని కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అటువంటి ఉన్నట్టు ఉంటే ఇమీడియట్ వాళ్ళని పట్టుకుని విచారణ కూడా చేస్తున్నాం. అన్ని భద్రత కూడా కల్పించడం జరిగింది. అక్కడ పనిచేసే వర్కర్స్ కూడా ఉంటారు 3,000 మంది దాకా ఉన్నారు పోలవరం. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్ అవన్నీ కూడా వాళ్ళు అవన్నీ మెయింటైన్ చేయమని ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పడం మాట్లాడతారు. కన్స్ట్రక్షన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏరియాలో మనకు హింసాత్మక సంఘటన జరగకుండా మావోయిస్టులు ఈ ఏరియాలో ఎటువంటి పాల్పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. అలానే పోలీస్ స్టేషన్స్ కూడా రక్షణ పెంచి స్ట్రెంగ్తన్ కూడా చేస్తున్నాం. అలానే రాబోయే దీపావళి సందర్భంగా ఎక్కువగా వీళ్ళు ఇంట్లోనే ఈ నందుగుండు సామాగ్రి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సల్ఫర్ ఇటువంటివన్నీ తీసుకొచ్చి పొటాషియం ఇంట్లోనే వాళ్ళు చిన్న చిన్న క్రాకర్స్ అవన్నీ తయారు చేయాలి. అదంతా ఇల్లీగల్గా ఎవరు తయారు చేయకుండా దయచేసి ఇంకొకటి ఇంట్లో తయారు చేసుకోవడం అనేది ఆ పాతకాలం అన్నీ పోయాయి. ఇప్పుడు కూడా అవన్నీ మందుగుండు చేసుకొని మేమే టపాకాయలు చేసుకుంటాము మేమే తారాజువాలు చేసుకుంటాము అనే కల్చర్ పోయింది. దయచేసి ఏదన్నా ఇటువంటిది ఇంట్లో తయారు చేసుకుని ఇల్లీగల్ ప్రజలందరికీ చెప్తున్నాం దిస్ ఈజ్ ఇల్లీగల్. వాళ్ళు ఇంట్లో సామాన్ తెచ్చుకొని మందుగుండు సామాగ్రి దాంతో టపాకాయలు తయారు చేయడం అనేది ఇల్లీగల్ థింగ్. దాంట్లో ఎట్టి పరిస్థితులు చేయకుండా దాని ప్రాణాలకు ప్రమాదం మా వాళ్ళు కూడా చెప్పారు ఎవరైనా ఇల్లీగల్గా ఇటువంటి చేస్తే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి సీజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా మా వాళ్ళు ఫెయిల్యూర్ అయితే వాళ్ళు కూడా సస్పెండ్ అవుతారు. ఖచ్చితంగా ఇల్లీగల్ దాని మీద వీళ్ళు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇమీడియట్గా అటువంటివి చేయకూడదు. అలానే లైసెన్స్ ప్రమైసెస్ కూడా లైసెన్స్ ఏదైనా ఉంటే కూడా షాప్స్ లైసెన్స్ షాప్స్ కానీ లైసెన్స్ మ్యానుఫ్యాక్చరర్ కానీ ఉంటే వాళ్ళు కూడా నిబంధనలు పాటిస్తున్నారా ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ లైసెన్స్లో మళ్ళీ పాటిస్తున్నారని చూసి అవి కూడా ఒక లైసెన్స్లో ఉన్న రెగ్యులేషన్స్ పాటించకపోతే అవి కూడా సీజ్ చేయడం చెప్పడం జరిగింది. సో ఈ దీపావళి కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలా వచ్చే దసరాకి దీపావళి కూడా గొడవలు కాకుండా వర్గాలు కొన్ని గొడవలు ఉన్నాయి ఈ ఏరియాలో అటువంటి గొడవలు కాకుండా కొంచెం ముందే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అబ్జర్వ్ చేసుకుని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం వీళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేషన్ స్వామి భవనం అదే ఒకటి మనకు భవనానికి